లోకల్ కిచెన్ కి కుకరీ స్పెషల్స్ విజయారావు గారు వచ్చారు. మరి ఆవిడ ఏం స్పెషల్ ఐటమ్స్ నేర్పుతున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో విజయారావు గారు. హాయ్ కాంతి, హౌ ఆర్ యూ మ్యామ్? ఫైన్, థ్యాంక్ యూ. ఈరోజు మీరు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారండి? ఈరోజు మనం దహి అరబీ రోగిణి రాడిష్ డిలైట్ ఈ రెండు కర్రీస్ నేర్చుకోబోతున్నాం కాంతి. ఓకేనండి. ఈరోజు మనకి విజయారావు గారు రెండు స్పెషల్ కర్రీస్ నేర్పబోతున్నారండి, దహి అరబీ రోగిణి, రెండోది రాడిష్ డిలైట్. మరి విజయారావు గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారండి? ముందుగా దహి అరబి రోగిణి తయారు చేద్దాం. దహి అరబి రోగిణి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. దహి అరబీ రోగిణి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చావదుంపల తరుగు 1 కప్పు, ఉల్లి పేస్ట్ 1/2 కప్పు, పుదీనా తరుగు 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూను, పెరుగు 1 కప్పు, టమాటా ప్యూరీ 1 కప్పు, కారం 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి చీలికలు 5-6, కొత్తిమీర తరుగు 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, వాము 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, నూనె తగినంత. ఓకే, మరి తయారు చేద్దామండి. తయారు చేద్దాం. స్టవ్ వెలిగించిన, స్టవ్ వెలిగించి బాండి పెట్టేస్తాం. బాండీలో నూనె వేసి. ఓకే, అంటే ఇది మనం డీప్ ఫ్రై చేస్తామండి. నూనె కాగిన తర్వాత ఇది ఫ్రై చేసి తీసే. ఈ అరబీ అంటే ఈ చేమదుంపలు మనం పచ్చివే తీసుకున్నాము, బాయిల్ చేయలేదు. పచ్చివే తీసేసుకొని పైన తోలు తీసేసి ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. మనం ఇష్టం అనమాట, షేప్ ఎలాగైనా కట్ చేసుకో, రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. అంటే వీటికి ఉప్పు రాయాల్సిన అవసరం లేదు, ఇమీడియట్గా చేసేస్తున్నాం కదా, కొద్దిగా లేట్ అవుతే మనం ఉప్పు పసుపు రాసేసుకోవచ్చు. అంటే ఇందులో చెమదుంపలు తరిగిన తర్వాత రకమైన జిగటలు అవును వస్తుంది కాబట్టి మనం ఉప్పు పసుపు వేస్తాము. అంటే వెంటనే యూజ్ చేస్తాం కదా, దానివల్ల అవసరం లేదు. నూనె కాగి, నూనె కాగితే చెమదుంపలు ఇందులో వేపించి తీసి పెట్టేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసి తీసేసి కర్రీ చేసుకోవడం చాలా తేలిగ్గా ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం ఇవి డీప్ ఫ్రై చేసిన తర్వాత నూనె తగ్గించి మసాలా మళ్ళీ మనం అందులోనే చేసుకోవచ్చు కదండి? అదే, దానిలోనే. ఈ దహి అరబీ కర్రీ మనం అంటే ఎక్కడ, నార్త్ ఇండియన్ డిష్? ఇక్కడే సాధారణంగా ఇలాంటివన్నీ మసాలాలు వేసి తయారు చేసేవన్నీ నార్త్ ఇండియన్ డిషెస్, అయితే వేరే యూపీ ఎంపీ ఆ ప్రాంతాల్లోనే, రాజస్థాన్ అటు సైడే చేస్తారు ఎక్కువగా. మన మసాలాలు డిఫరెంట్. ఇది ఇప్పుడు మనకి గ్రేవీ సబ్జీ లాగా వస్తుందా? గ్రేవీ సబ్జీ, దహి వేస్తున్నాం కదా పెరుగు, అందుకని కొంచెం గ్రేవీగా ఉంటుంది. పూరితోని దేనితోనైనా చాలా రుచిగా ఉంటుంది. రోటీ పూరి, రోటీ పూరి దేనితోనైనా బాగుంటుంది అనమాట. చామదుంప ఈ మాదిరిగా చేస్తారని చాలామంది తెలియదు కదా. మనం ఎక్కువగా చామదుంపల్ని బాయిల్ చేసి వాటిని పీల్ చేసి ఫ్రై చేసుకుంటాం. మనం సహజంగా చామదుంపల్ని ఎప్పుడు బాయిల్ చేసి తర్వాత దాన్ని తొక్కు తీసి మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదండి, అంటే అలా కర్రీ చేసి ఎక్కువ చేస్తాము. కానీ ఇది నార్త్ ఇండియన్ డిష్, ఇది మనం పచ్చిది అంటే పీల్ చేసి దాన్ని డీప్ ఫ్రై చేసి తర్వాత మసాలాలో ఇది వేసుకుని గ్రేవీ సబ్జీ తయారు చేస్తున్నాం అండి. ఇప్పుడు మనం ఇది డీప్ ఫ్రై చేసిన తర్వాత విడిగా ఇంకో ప్లేట్లో తీసుకుంటాం. ఒక ప్లేట్లో తీసుకొని నూనె తగ్గించి మిగతా మసాలాలన్నీ వేసాలి. ఇది ఫ్రై చేయడానికే కొంచెం 2 నిమిషాలు పడుతుంది, తర్వాత త్వరగా అయిపోతుంది. విజయరావు గారు,
బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి కదండి, డీప్ ఫ్రై తీద్దామా? వీటిని తీసేద్దాం, ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఓకే, ఒక ప్లేట్ ఇలా తీసి పెట్టేసుకొని కొద్దిగా నూనె తగ్గించి మనం కర్రీ తయారు చేసుకోండి. అదే నూనెలో మనం మసాలా అది వేసి గ్రేవీ, ఇందులో నూనె తగ్గిద్దామండి. కొంచెం ఇప్పుడు నూనె తగ్గించాం కదా కాంతి, ఇప్పుడు స్టవ్ వెలిగించేద్దామండి. ఇప్పుడు ఉల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలని మనం అంటే పచ్చి ఉల్లిపాయలని మనం మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఇలాగా ఇదిగా అన్నమాట కొద్దిగా రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి చీలికలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వేగడానికి కొద్దిగా ఒక 1 మినిట్ టైం పడుతుంది. కొంచెం బ్రౌన్ కలర్ రావాలా, పచ్చిన అంతా పోవాలి కదా. ఇప్పుడు మనం చామదుంపల్ని ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకున్నామండి. నూనె తగ్గించి అదే నూనెలో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ మనం పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేస్తున్నామండి. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. లోకల్ కిచెన్.